సందేహాలు. నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. తలచితనే గణనాథుని, తలచితనే విఘ్నపతిని, తలచిన పనిగా తలచితనే హేరమ్ముని, తలచిన నా విఘ్నములు తొలగుట కొరకన్, ఓం విఘ్నేశ్వరాయ నమః. సృష్టికి మూలం ఓంకారం, మంత్రానికి శక్తినిచ్చేది ఓంకారం, యంత్ర తంత్రాలకు పరిపుష్టినిచ్చేదే ఓంకారం. అటువంటి ఓంకార స్వరూపుడు గణపతి. యావత్ విశ్వం చేత తొలి పూజలు అందుకునే పార్వతీతనయుణ్ణి ఆరాధించే విశిష్టమైన పర్వదినమే వినాయక చవితి. అయితే ఈ పర్వదినాన గణనాథుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఆ స్వామి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అన్నదానికి సంబంధించి భక్తుల సందేహాలు ఎంతో శ్రద్ధగా మా ఈ కార్యక్రమానికి మిత్రాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనమొందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకినూరు సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. రాఘవ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వినాయక చవితి నాడు పూజించే గణపతిని వరసత్తి వినాయకుడు అని ఎందుకు అంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మాతాపితృభ్యో నమః. అస్మత్కులదేవతాయే నమః. ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా ముందు గురువును స్మరించి ఆ పిమ్మట గణపతినే స్మరించాలి. గణపతి తర్వాత మాత్రమే ఏ దైవాన్నైనా మనం స్మరించడం ఆచారంగా ఉన్న అంశం. ఈ గణపతులలో గణపతులు అనేసరికి బహువచనం వచ్చేసింది. అదేమిటి, గణపతులు చాలా ఉన్నారా? సంకష్టహర గణపతి, హేరంబ గణపతి, త్రక్షర గణపతి, సింహ గణపతి, ఇలా చూస్తే గణపతులలో సిద్ధి వినాయక గణపతి వేరుగా ఉన్నారు. గణాపత్య సంప్రదాయంలో మహాగణపతి, హేరంబ గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, ఇలా హరిద్రా గణపతి, ఆరు గణపతుల గురించి వర్ణన ఉండగా ముద్గల పురాణంలో 32 గణపతుల గురించి వర్ణన ఉండగా విష్ణు ధర్మోత్తర పురాణం, బ్రహ్మాండ పురాణాలలో 16 గణపతుల గురించి ఉండగా ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు అర్చించేటటువంటి ఈ గణపతి వినాయకుడిని సిద్ధి వినాయకుడు అని ఎందుకంటారు అంటే, సిద్ధ్యంతి సర్వకార్యాణి మనసా చింతితాత్మని తేన ఖ్యాతింగతే లోకే నామ్నా సిద్ధి వినాయక అంటూ ముద్గల పురాణం వర్ణిస్తుంది. సిద్ధ్యంతి సర్వకార్యాణి, తలచినటువంటి అన్ని పనులను కూడా సిద్ధింపజేసేటటువంటి వాడు కనుక సిద్ధి వినాయకుడు. మనస చింతితాత్మని, మనస్సులో చింతన చేయగానే, ఆలోచన చేయగానే అన్ని కోరికలను నెరవేర్చేటటువంటి వాడు అనేటటువంటి ఖ్యాతి వచ్చింది కనుక తేన ఖ్యాతింగతేలోకి నామ్నా సిద్ధి వినాయక, సిద్ధి వినాయకుడు అంటూ ఈ పేరు పొందారు. మనం ఇలా దైవాన్ని పిలిస్తే దైవం అలా మనకు సమాధానం ఇస్తుంది. మనస్సులో ఏ కోరిక కలిగినా ఆ కోరికను విన్నవించుకున్న మరుక్షణం సిద్ధింపజేసే శక్తి గలవాడు కనుక భాద్రపద మాసంలో ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి తిథి నాడు అర్చించేటటువంటి ఆ వినాయక స్వరూపానికి సిద్ధి వినాయకుడు అని పేరు. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అని కూడా ఆ స్వామి స్తోత్రం చేస్తాం. మరి ఉత్తరం చూద్దామండి. షణ్ముఖ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వినాయక చవితి నాడు మట్టి గణపతితో పాటు పసుపు గణపతిని కూడా ఎందుకు పూజించాలి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టం పుదం తస్మాత్ ధ్యాయేత్ విఘ్ననాయకం ధ్యాయేత్ గజానన దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాభాయం మహాకాయం సర్వాభరణభూషితం. ఇది వరసిద్ధి వినాయక స్వామి వర్ణన. సిద్ధి వినాయకుడిని అర్చించకంటే పూర్వం మళ్ళీ సిద్ధి బుద్ధి సమేత మహాగణపత ఏ నమః అని గణపతిని కూడా అర్చించాలి. ఈ గణపతి పసుపు ముద్దతో కానీ, వక్కలు కానీ, తెల్లపోకలు కానీ ఈ రూపంలో మనం అర్చన చేస్తూ ఉంటాం. వినాయకుడిని అర్చించడం ఏమిటి, వినాయకుడి అర్చన కంటే పూర్వం మళ్ళీ మహాగణపతిని అర్చించడం ఏమిటి, గణపతి వేరు వినాయకుడు వేరా, ఇద్దరు ఒకటేనా అనే ఆలోచన చేస్తే, దైవం ఒక్కటే. దైవానికి ఉండేటటువంటి విభిన్నమైనటువంటి పార్శ్వములలో నామములలో వినాయకుడు ఒకటి, నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
ఈశ్వర సంబంధితం లేకుండా పార్వతీదేవి శరీరం మీద నుంచి జారిపడినటువంటి చెమట బిందువుతో జన్మించినటువంటి వాడు వినాయకుడు అని వామన పురాణం చెబుతుంది. ఆ పుట్టిన వినాయకుడు గణపతి, మళ్ళీ గణపతి గణానాంపతి గణపతి, ఈ వినాయకుడు ఏనుగు శిరస్సుతో ఉన్నాడు అని వామన పురాణం చెబుతుంది. అలాగే విష్ణు ధర్మోత్తర పురాణం కృష్ణుడే తానే గణాధిపతిగా వినాయకుడిగా జన్మిస్తున్నాను అని చెప్పినట్లుగా ఆ పురాణం వర్ణిస్తుంది. లోకంలో శివపురాణంలో ఉండే కథ, పసుపు ముద్ద తీసి అమ్మవారి విగ్రహం చేయడం, రూపం కల్పించడం తెలిసిన కథ, ఇది శివపురాణంలో ఉన్న కథ. మరి ఈ వినాయకుడిని, వరసిద్ధి వినాయకుడిని అర్చించకంటే పూర్వం గణపతిని అర్చిస్తున్నాం, రెండు వేరా, దైవం ఒకటే కదా అంటే, గణానాంపతి గణపతి, ఈ గణపతి ఎవరు? ఎనిమిదింటికి అధిష్టాత. ఈ ఎనిమిది ఏమిటి? పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ ప్రాణములు, పంచమహాభూతములు, కామము, కర్మ, అజ్ఞానము, మనస్సు. ఈ ఎనిమిదింటికి పురియష్టకము అని పేరు. కర్మేంద్రియం, జ్ఞానేంద్రియం, పంచప్రాణాలు, పంచభూతాలు, కామము, కర్మ, అజ్ఞానము, మనస్సు, ఈ ఎనిమిదింటికి పురియష్టకము అని పేరు. వీటికి గణములు అని పేరు. ఈ ఎనిమిది మన దేహంలోనే ఉన్నాయి. ఈ ఎనిమిదింటికి ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు కనుక గణపతి, గణానాంపతి గణపతి. మనలో చాంచల్యం లేకుండా కూర్చోగల స్థిరత్వము, బుద్ధి కుశలత, వాక్శుద్ధి, వాక్శక్తి ఇవన్నీ కలగాలి అంటే గణపతిని పూజించాలి, కనుక పసుపు ముద్ద. ఈ గణపతిని పూజించినందువలన మనలో కూర్చునే శక్తి వస్తుంది, మనస్సు ఏకాగ్రతమవుతుంది, జాగరూకతమవుతుంది. ఆ పిమ్మట వినాయకుడిని అర్చిస్తున్నాం. ఈ వినాయకుడు గణపతి ఒకడు కారా? మళ్ళీ అదే ప్రశ్న వేసుకుంటే, ఈ గణపతి మనలో ఉండే మూలాధార చైతన్యతత్వానికి ప్రతీక కాగా, ఆ గణపతి దీనితో పాటుగా విశాల విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ శక్తికి ప్రతీక. ఆ శక్తి యొక్క అంశమే ఇందులోనూ కూడా ఉంది. ఇందులో ఉండే ఈ అంశాన్ని గణపతి అని ప్రారంభం చేస్తున్నాం. విశ్వమంతా వ్యాపించిన చైతన్యం, దీనితో పాటుగా కూడి ఉన్నటువంటి మహత్తత్వాన్ని, మహత్తత్వాన్ని మహావినాయకుడిగా, పృథివీతత్వానికి ప్రతీకగా మట్టి ముద్దతో అర్చన చేస్తున్నాం. కనుక పసుపు ముద్ద వినాయకుడు మనలో చాంచల్యం లేకుండా ఉండడం కోసం, ఆ మట్టి రూపంతో ఉండే వినాయకుడు మన కోరికలన్నీ కూడా నెరవేర్చడం కోసం, మనసా చింతితాత్మని అని చెప్పుకున్నాం కదా, అందుకని. మరి ఉత్తరం చూద్దామండి. హరి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వినాయకుడికి పాలవెల్లి ఎందుకు కడతారు? అందులోని అంతరార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పాలవెల్లి ఆంగ్లంలో మిల్కీ వే అంటున్నారు, క్షీరసాగరం అని మనం చెప్పుకుంటున్నాం. విశాల విశ్వానికి ప్రతీక హైందవ పురాణాలలో ఉండే కథలన్నీ కూడా, నక్షత్ర మండలంలో వచ్చేటటువంటి ప్రతి కదలికకు ఒక కథను మన పురాణ ప్రపంచం సూచించింది. ఆకాశంలో వినాయక మండలం అనే ఒక నక్షత్ర మండలం ఉంది. ఆ నక్షత్ర మండలానికి సమీపంలోనే మూషిక మండలం ఎలుక, అది ఇంకొక మండలం కూడా ఉంది. ఆ నక్షత్రాలన్నింటినీ కూడా మనం అవుట్లైన్ రేఖాప్రాయంగా గీస్తే ఒక ఎలుకగాను ఒక వినాయకుడుగాను కూడా భాషిస్తాయి. ఈ వినాయక మండలంలో మధ్యలో ఉండే నక్షత్ర సమూహము ఆశ్లేష నక్షత్ర సమూహము. ఆశ్లేష నక్షత్రానికి సర్పం ప్రతినిధి కనుక ఈ వినాయకుడు నాగ యజ్ఞోపవీతనుడు అని పురాణాల కథ చెబుతున్నాయి. సంవత్సరంలో 365 రోజులలో ఈ నెలలో ఈ రోజున మాత్రమే సూర్యోదయానికంటే పూర్వం వినాయక మండలం విశేషమైన వెలుగుతో ప్రాగ్దిశలో కనిపిస్తుంది. దానికి ప్రతీక ఈ పాలవెల్లి. మనం వేలాడదీసేటటువంటి కాయలు, పళ్ళు, పువ్వులు అన్నీ కూడా నక్షత్రాలకు, ఆకాశానికి ప్రతీక. ఈ ఆకాశాన్ని మనం చూడాలి అంటే మన మనస్సు చాంచల్యం లేకుండా జాగరూకతతో, బుద్ధి కుశలతో ప్రవర్తించాలి. ఈ వరసిద్ధి వినాయకుడిలో మన మనస్సును ఆరోపితం చేసి ఆకాశం వైపు చూడాలి అంటే మన శిరస్సు పైన పాలవెల్లి ఉండాలి. మనం మన నెత్తి మీద కాకుండా వినాయకుడి నెత్తి పైన కట్టి ఆ వినాయకుడిలో మన మనస్సును ఆరోపితం చేసి ఆ నక్షత్ర మండలాలన్నింటినీ కూడా పరిశీలించే శక్తిని పెంపొందించుకుంటున్నాం. విశేషించి ఆకాశాన్ని పరిశీలించవలసినటువంటి రోజు ఈరోజు. అందుకే ఈ పండుగకు
చంద్రుడికి ఆకాశానికి సంబంధం ఉంది, చంద్ర దర్శనం చేస్తే దోషం అంటారు, దోషం తొలగాలి అంటే శమంతకమైన ఉపాఖ్యానం చదవాలి అంటారు. ఈ కథలన్నీ కూడా ఆకాశానికి, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కదలికలకు సంబంధించినవి. సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే పాలవెల్లి నక్షత్రాలకు, ఆ మండలానికి ప్రతీక. కట్టడంలో ఉండే ఉద్దేశ్యం ఏమిటి అంటే మనం ఆకాశాన్ని ఈరోజు ప్రత్యేకంగా గమనించాలి. అలాగే వినాయకుడు బాలబాలికలకు చాలా ప్రీతికరమైనటువంటి దైవం, మై ఫ్రెండ్ గణేష అంటారు, స్నేహితుడిగా భావన చేస్తారు. దైవాన్ని మనమంతా అర్చిస్తే బాలబాలికలంతా కూడా వాళ్ళ పుస్తకాలు, పెన్సిళ్ళు, కళలు అన్నీ ఆ గణపతి దగ్గర పెట్టి మాకు బుద్ధినివ్వు, చదువునివ్వు, ఓజ్యవంకవయ్య, నీబంటే నేనయ్యా, ఉండ్రాళ్ళ మీదకి దాన్ని పంపవయ్యా అని ప్రార్థన చేస్తారు, బింగిళ్ళు తీస్తారు. అలా ఆ పిల్లలకు పాలవెల్లి కట్టడంలో ఉండే అంతరార్థం చెప్పడంతో పాటుగా ఆకాశం గమనించండి, నక్షత్రాలను చూడండి, నక్షత్రాల కదలికను తెలుసుకోండి. హైందవ సంస్కృతి, భారతీయ సనాతన సంప్రదాయ ధార ఎంత గొప్పదో గమనించండి అని బోధ చేసే నిమిత్తమే పాలవెల్లి. మరి ఉత్తరం చూద్దామండి. అనిల్ వరంగల్ నుంచి రాస్తున్నారు, వినాయకుడికి పత్రి పూజ ఎందుకంత ప్రీతిపాత్రం? 21 రకాల ఆకుల్లో తులసి కూడా ఉందా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పత్రి పూజ, గణాధిపాయ నమః మాచీపత్రం సమర్పయామి, ఉమాపత్రాయ నమః మరోగపత్రం సమర్పయామి, భృంగరాజాయ నమః దుర్వాపత్రం సమర్పయామి, ఇలా 21 పత్రాలని సమర్పిస్తాం. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఆయుర్వేద ఔషధ విలువలు ఉన్నాయని, ఒక్కొక్క రోగాన్ని తగ్గిస్తుందని ఆధునికులు కూడా పరిశీలించి అనేకం తెలియజేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన ప్రాచీనులు ఈ వర్ష ఋతువులో, వర్షారంభ కాలంలో చెట్లు చేమలు బాగా చిగురించి ఉన్నటువంటి కాలంలో బాలబాలికలకు ప్రాపంచిక జ్ఞానంతో పాటుగా ప్రకృతి విజ్ఞానాన్ని కూడా పరిచయం చేయాలి అనేటటువంటి భౌతిక లక్ష్యం, దాంతోపాటు ఆధ్యాత్మిక కోణంగా భగవత్ తత్పరతతో ప్రకృతిని సేవించి ఇలా ప్రకృతిలో మమైకమై జీవిస్తే ఆరోగ్యం పరిరక్షింపబడుతుంది అని చెప్పడం, విశ్వమంతా వ్యాపించిన చైతన్యము మూలతత్వము ఇదే అని తెలియజేయడం, ఇటువంటి ఉద్దేశ్యములతో ఈ పత్రి పూజను ఇందులో జతపరిచారు. ఏ దైవానికి పత్రి పూజ లేదు, ప్రత్యేకంగా వినాయకుడికే ఉంది. ఇందులో 21 సార్లే ఎందుకు, 23, 28 కావచ్చు కదా అంటే కూడా ముద్గల పురాణం వర్ణిస్తుంది. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, పంచభూతములు, పంచప్రాణములు, ఈ 4, 5 అంటే 20 వెరసి, ఈ 20కి అధిష్టాత మనస్సు. మనోబుద్ధి చిత్త అహంకారాలనే 4 మనస్సు ప్రధానమైనది కనుక ఈ 4 4, 5 ఒక్కొక్కటి 5, 5 ఉంటాయి. పంచప్రాణాలు, పంచభూతాలు, పంచ కర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు, ఈ 20కి అధిష్టాత మనస్సు. 21గా ఈ ఆకులను సేకరించి ఒక్కొక్క ఆకును స్వామివారి పైన సమర్పించే సమయంలో దాన్ని మనం త్రెంపుతాం, ఆ చెట్టును బాలబాలికలకు పరిచయం చేస్తాం. ఆ త్రించే సమయంలో ఆ రసం చేతికి తాకుతుంది, శరీరం ఆరోగ్యవంతమవుతుంది. అలాగే ఏ చెట్టును మనం త్రెంపుతున్నామో అటువంటి చెట్లను పెంచి పోషించాలి, ఇది మర్చిపోకూడదు. వినాయక చవితి వచ్చింది కదా అని ఇంటిల్లిపాది, మీరన్నట్టు ప్రపంచమంతా, మీరు ఇంకేదో విశ్వము అన్నారు, విశ్వంలోని వాళ్ళంతా కూడా వెళ్ళి ఆకుల్ని అలవేలా తెంపుకొచ్చేస్తే ప్రపంచంలో వచ్చే సంవత్సరానికి ఒక చెట్టు లేకుండా పోతుంది. ఇప్పుడు తెంపాము అంటే ఆ చెట్లని మళ్ళీ పెంచే బాధ్యత కూడా మన మీదే ఉంది, మర్చిపోకూడదు. ఆ బాధ్యత తెలుసుకునే నిమిత్తమే ఈ 21 పత్ర పూజ. మాచీపత్రం, మృదయపత్రం, భృంగిరాజపత్రం, మరవకపత్రం, ఇలా ఈ పత్రాలలో తులసీ పత్రం కూడా ఒకటి. వినాయకుడికి తులసి పత్రాన్ని ఇతర పూజా వేళలలో సమర్పించకూడదు అంటూ భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది. తులసి ఒకప్పుడు ఆ గణపతిని వివాహం చేసుకోమని కోరిందని, వినాయకుడు అందుకు నిరాకరించాడని, ఆగ్రహంతో తులసి ఇకపైన నన్ను వినియోగించి ఎవరు అర్చించకుందురుగాక అని శపించినట్లుగా కూడా పౌరాణిక కథనం. అందుకని ఈరోజు మినహాయించి మిగతా ఏ రోజులలో కూడా తులసి చేత గణపతిని అర్చించకూడదు అని ఆ పురాణం చెబుతుంది. ఈరోజు మట్టుకు తులసిని కూడా జతపరచుకొని మరీ గణపతిని అర్చించాలి. ఏకవింశతి పత్రములతో పాటుగా దూర్వ గడికతో కూడా విశేషంగా గణపతిని అర్చిస్తూ ఉంటాం. ఏకవింశతి పత్రాలలో అర్చనలో ఉండే ప్రత్యేకత ఇది. ఈ 21 పత్రాలలో 18 పత్రములు మనకు లభిస్తున్నాయి.
ఒక 2-3 పత్రములు మాత్రమే హిమాలయ ప్రాంత పర్వత స్థానములలో లభించేటట్లుగా ఉన్నాయి. ఏవి లభిస్తే లభించిన వాటిని ప్రత్యేక శ్రద్ధతో సేకరించి పిల్లలకు చూపించి వాళ్ళకు ఆ విజ్ఞానాన్ని అందజేసి సమర్పించండి. ఇది ఇందులో ఉండే విశేషం. మరి ఉత్తరం చూద్దామండి. తిరుపతి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పండుగ నాడు వినాయకుడి ముందు గుంజీళ్లు తప్పనిసరిగా తీయాలంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. ఓ బుజ్జ వెంకయ్య, నీ బంటు నేనయ్య, ఉండాళ్ల మీదికి దండు పంపు, కమ్మని నెయ్యైన కడవ అంచ పప్పు అయిన బొజ్జ నిండాదిని చేరుగురుతూ, వెంకయ్య వెంకయ్య ఏనుగుల తాత, ఇటువంటి అనేక పాటలు, పద్యాలు, గేయాలు, శ్లోకాలు చెబుతూ బాలబాలికలంతా కూడా వినాయకుని ముందు చేరి రెండు చేతులు పట్టుకొని ఇలా కాని పట్టుకొని గుంజీళ్ళు తీస్తారు. ఈ గుంజీళ్ళు తీయడంలో ఉండే అంతరార్థం ఏమిటి? ఏ దేవుడు ముందు కూడా మనం గుంజీళ్ళు తీయం కదా అంటే, ఏదైనా వినాలి అంటే చెవులతో వింటాం, కాదు మనస్సుతో వింటాం. చెవులు ప్రత్యక్ష ప్రమాణములైనటువంటివి, మనస్సు అప్రత్యక్షమైనటువంటిది. ఏదైనా మనం వినాలి అంటే చెవులు సాధనంగానే మనస్సు ఇంకా పరమమైన సాధనం. ఏదైనా రహస్యం చెప్పాలి అన్నా, మంత్రోపదేశం చేయాలి అన్నా చెవుల్లో చేస్తారు. కాస్త చెవినిటి పెట్టాయి అంటారు, గోడకు చెవులున్నాయా అంటారు, వినాలి విను అంటారు. ఇలా వినడం మొదలు పెడితే ఇలా కూడా వింటాం అనుకోకుండానే అని అర్థం. ఇలా పట్టుకోవడంలో ఏవైనా దోషాలు చేసి ఉంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోవుగాక అని మన మనస్సు సంకల్పం చేస్తూ చెవిని లాగి పట్టుకోవడంలో విషయాలన్నీ కూడా మరింత జాగ్రత్తగా లోనికి వెళతాయి. అలాగే సాముద్రిక శాస్త్రం జ్యోతిషంలో ఒక భాగం, శరీరంలో ఉండే అవయవాలను గుర్తించి వాటికి ఫలితాంశాలను తెలియజేసే శాస్త్రం. ఆ సాముద్రికంలో పొడవైనటువంటి చెవులు విజ్ఞానానికి వివేకానికి ప్రతీక అంటుంది ఆ శాస్త్రం. గౌతమ బుద్ధుడికి కూడా ఉండే నామాలలో అమరకోశం చెబుతుంది, వినాయక దశధర్మో వినాయక అమరకోశం. ఆ నామాలలో ఒక నామం వినాయకుడు. గౌతమ బుద్ధుడికి కూడా చాలా పెద్ద చెవులు ఉంటాయి, శాలకటంకట అనేక ఇతర రూపాలలో కూడా పెద్ద పెద్ద చెవులు చూపిస్తారు, విజ్ఞానానికి ప్రతీక చెవులు. ఇలా పట్టుకోవడంలో తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి అని మనసు ప్రార్థన చేస్తూ ఉండగా వినాయక నామాలన్నీ కూడా రెండు చెవులు చెవులారా విందాం వినేటట్లుగా. అందుకని చెవులు పట్టుకోవాలి. చిన్నవాళ్ళేం కర్మ, పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా గుంజీళ్ళు తీయవలసిందే. పరమాత్మ ముందర ఎంతటి వాళ్ళైనా కూడా తగ్గవలసిందే కనుక ఆ విశ్వమంతా వ్యాపించిన దైవాన్ని ఈరోజు గణపతి రూపంలో అర్చన చేస్తున్నాం కనుక ఆ గణపతిని ఇలా, ఓ బుజ్జ వెంకయ్య నీ బంట నేనయ్యా అని చెప్పాలి. అలాగే చెవి చివరన ఒక రక్తనాళం ఉంది. ఈ చెవి చివరిని ఇలా పట్టుకొని లాగితే వారికి గుండె సంబంధించిన వ్యాధులు రావు అని కూడా ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అందునిమిత్తమే కర్ణ ఆభరణాలు వేసుకున్నా చెవులు పట్టి లాగినా. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దాం. పినాకిని హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వినాయక చవితి నాడు అనుకోకుండా చంద్ర దర్శనం జరిగితే ప్రాయశ్చిత్తం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రారంభంలో మనం చెప్పుకున్నట్లుగా వినాయక మండలం, మూషిక మండలం, ఆకాశంలో ఉండే నక్షత్రాల కదలికలకు సంబంధించిన పండుగ ఈ పండుగ. ఈ పండుగే కాదు, అన్ని పండుగలన్నీ కూడా. అలా ఈ వ్రతాన్ని చేసిన రోజు మనం శ్యమంతక ఉపాఖ్యానం చదువుకోవాలి అని పెద్దలు చెబుతారు. వినాయక జన్మము, వినాయకుడు ఉండ్రాళ్ళు తిని పొట్ట పగిలి నేలపైన పడి ఉండగా చంద్రుడు చూచి నవ్వాడు. పునరుజ్జీవించినటువంటి వినాయకుడు ఆ పిమ్మట భారతీదేవి శాపంతో చంద్రుడిని ఎవరు చూచినా కూడా వాళ్ళకి నీలాభనందులు వస్తాయి అని చెప్పడం, ఇదంతా కూడా మనం చెప్పుకున్న కథలే అనేకం. ఈ చంద్రుని కారణంగా ఎవరు చూస్తారో వాళ్ళకు నీలాభనందులు వస్తాయి. కృష్ణ పరమాత్ముడు పాలని ధారగా కుండలో తీసుకునే సేకరించే సమయంలో ఆ పాలలో చంద్ర ప్రతిబింబాన్ని చూచి అయ్యో ఏ నీలాభనందులు వస్తాయో అనుకున్నాడు. శమంతకుమణి ఉపాఖ్యాన కథ అంతా కూడా మనం చెప్పుకున్నాం. ఆ సత్యభామాదేవి తండ్రి ఆ సత్రాజిత్తు ఈశ్వరుని యొక్క కరుణ చేత సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో శమంతకమణి అనే ఒక మణిని బలంగా పొంది ఉన్నాడు. ఆ మణిని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు మెడలో ధరించి అడవికి వెళ్ళాడు. ఒక సింహం అతన్ని సంహరించింది. ఆ సింహాన్ని సంహరించినటువంటి జాంబవంతుడు ఆ మణిని తీసుకువెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆడుకోవడానికి ఇచ్చాడు.
ఇదంతా దీన్ని సత్రాజిత్తు నా మణిని ఆ కృష్ణుడే అపహరించాడు అంటూ ప్రచారం చేశాడు. నీలాపరిందలు ఇలా వచ్చాయి. ఈ కథతో పాటుగా ఋషిపత్నులకు కూడా నీలాపరిందలు రావడం మరొక కథ కూడా చెప్పుకుంటాం. ఆ కథ కంటే ఈ కథ తప్పనిసరి. పొరపాటున చంద్ర దర్శనం చేస్తే ఈ కథను జ్ఞాపకం తెచ్చుకొని ఆ పిమ్మట కృష్ణుడు అడవికి వెళ్ళాడు, జాంబవంతుడు యుద్ధం చేశాడు, మణిని స్వీకరించాడు, కన్యకామణి జాంబవతిని కూడా స్వీకరించాడు, ఆ మణిని తెచ్చి శ్రీమంతక మణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు, ఆయన కుమార్తె సత్యభామను స్వీకరించాడు, సత్యాపతి అని పేరు పొందాడు. ఇలా ఈ కథ అంతా కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. దీంతో పాటుగా పురాణంలో ఉండే ఒక శ్లోకం, విష్ణు పురాణంలో ఉన్న శ్లోకం అయితే దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సింహ ప్రసేనమవతి సింహో జాంబవతాహత సుకుమార కమారోది తవక్షేషమంతక. ఈ కథ అంతా కూడా ఇందులో ఉంది. సింహ ప్రసేనమవధి సింహో జాంబవతాహత సుకుమార కమారోది ఆ జాంబవతిని లాలిస్తూ దాది పాడుతుంది. ప్రసేనుడు వచ్చాడు, సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు, ఆ వస్తాడు, మణిని స్వీకరిస్తాడు ఏడవకు తల్లి అని ఆ జాంబవతినో లేకపోతే మరో కుమారుణ్ణో దాది లాలిస్తున్నట్టుగా ఉండే ఈ శ్లోకంలో కృష్ణుడు వస్తాడు, ఈ కన్యకామణిని తీసుకువెళ్తాడు అనే అర్థం కూడా ఉంది. కనుక పొరపాటున చంద్రదర్శనం చేస్తే ఏం చేయాలి అంటే శ్యమంతకమణిని జ్ఞాపకం తెచ్చుకోవాలి, కృష్ణ పరమాత్ముడిని స్తోత్రం చేయాలి. చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.